हेलो एव्रीवन, वेलकम टू चिट्टी तल्ली रेसिपीस। इवाल्टी स्पेशल एंटनुकुंटारा? रेसिपी एमी लेदु, नेनु कलगूर गंप वेबसाइट नुंची हेन्ना अंड इंडिगो पाउडर तेप्पिंचुकुन्नानु। दानि रिजल्ट मीकु चूपिद्दामनि वीडियो तीसानु, चूडंडि। इदेमो हेन्ना प्याकेट, इदेमो इंडिगो 250 ग्राम्स प्याकेट, रेंडु 250 ग्राम्स प्याकेट्स। वीटितो पाटु ఒక పేపర్ కూడా ఇచ్చారు, అందులో తెలుగులోను మరియు ఇంగ్లీష్లోను టూ లాంగ్వేజెస్లో మనం ఎలా యూజ్ చేసుకోవాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు। హెన్నాని ముందు రోజు నైట్ ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను। నేను ఎందుకు ఈ ప్రోడక్ట్స్ తెప్పించుకున్నానంటే, నాకు చిన్నప్పటి నుంచి వైట్ హెయిర్ ఉంది, ఆ వైట్ హెయిర్ని కవర్ చేసుకోవడం కోసం నేను ఎప్పుడూ కెమికల్స్ మిక్స్ చేసిన కలరింగ్ ఏజెంట్స్ని ఏవీ యూజ్ చేయలేదు, ఎప్పుడూ హెన్నానే వాడేదాన్ని। అయితే ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది ఇండిగో ప్రోడక్ట్ గురించి చెప్పారు, అది చూసి నేను ఈ ప్రోడక్ట్స్ని తెప్పించుకున్నాను। ఈ ఇండిగో పౌడర్ వల్ల న్యాచురల్గా గ్రే హెయిర్ నుండి బ్లాక్ కలర్ హెయిర్ వస్తుందని శ్రీదేవి గారు వారి ఛానల్లో చాలా వీడియోస్ చేశారు। దీన్ని ఎలా యూస్ చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి। ఇండిగో గురించి మీరు కూడా శ్రీదేవి గారి కలగూర గంప ఛానల్లో చూడవచ్చు। అయితే ఈ మధ్య ఈ ఇండిగో పౌడర్ కూడా 1000లో ఒకరికి పడదు అని ఒక వీడియో చేశారు। ఆ వీడియో చూసాక నాకు డౌట్ వచ్చింది, నాకు చాలా మెడిసిన్స్ పడవు కదా, అలాగే ఇది కూడా పడదేమో అని డౌట్ వచ్చింది। అయితే అప్పటికే నేను ఈ పౌడర్ ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టి తెప్పించుకోవడం జరిగింది। హెన్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కదా, చూడండి, ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ముందు మీకు చూపిస్తున్నాను నా వైట్ హెయిర్ని। మరి ఎక్కువ వైట్ హెయిర్ అయితే నాకు లేదు, ఉన్నదే కొద్దిగా, చూడండి। నేను ముందు నుంచి హెన్నాని యూస్ చేస్తాను కాబట్టి నా హెయిర్ రెడ్డిష్లో ఉంది। సరే, ఎలాగో తెప్పించుకున్నాను కదా, నాకు పడుతుందో లేదో చెక్ చేద్దామని ఒకసారి ట్రయల్స్ చేశాను, చూడండి। నా వైట్ హెయిర్ మొత్తం చూశారు కదా, ఇప్పుడు నేను హెన్నాని అప్లై చేసుకుంటున్నాను। హెన్నా అప్లై చేసుకోవడం అయిపోయింది, 4 అవర్స్ తర్వాత నేను నా హెయిర్ని నార్మల్ వాటర్తో ఓన్లీ షాంపూ లేకుండా క్లీన్ చేసుకున్నాను। ఇదిగోండి, ఇలా రెడ్ కలర్లోకి చేంజ్ అయింది। హెన్నాని యూజ్ చేసిన నెక్స్ట్ డే కానీ అదే రోజు కానీ ఇండిగో పౌడర్ని అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు, నేను అదే రోజు యూజ్ చేయలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ ఇండిగో పౌడర్ని మిక్స్ చేసుకుని యూజ్ చేసుకున్నాను। చూడండి, ఇప్పుడు ఇండిగో పౌడర్ని మిక్స్ చేస్తున్నాను। ఇండిగో పౌడర్ని మరీ హీట్ వాటర్ కాకుండా నార్మల్ మీడియంగా ఉండే హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని వెంటనే అప్లై చేసుకోవాలంట, లేట్ చేయకూడదు అని చెప్పారు। లేట్ అయితే కనుక కలర్ చేంజ్ అయిపోతుంది, ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత అప్లై చేసుకుంటే హెయిర్కి కలర్ రాదంట। నా హెయిర్కి ఎంత పౌడర్ అవసరమో అంత పౌడర్ని ఒక బౌల్లో తీసుకున్నాను, గోరువెచ్చని వాటర్లో మిక్స్ చేసుకుంటున్నాను। ఇలా మిక్స్ చేసుకున్న వెంటనే చేతికి గ్లౌజెస్ వేసుకొని అప్లై చేసుకోవాలి కంపల్సరీ, లేదంటే ఈ న్యాచురల్ కలర్ వల్ల మన హ్యాండ్స్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతాయి, బ్లాక్గా కలర్ వచ్చేస్తుంది। ఈ ఇండిగో పౌడర్ న్యాచురల్గా ఆకులతో తయారు చేసింది కాబట్టి కొద్దిగా పసరు వాసన వస్తుంది, అయితే స్టార్టింగ్లో ఒక 10 మినిట్స్ మాత్రమే ఈ పసరు వాసన వచ్చింది, తర్వాత ఏమీ రాలేదు నాకు స్మెల్. కెమికల్స్తో ప్రిపేర్ చేసిన హెయిర్ డైస్ వాడిన వాళ్ళకి ఇది వర్క్ అవ్వడానికి టైం పడుతుంది అంట, ఎటువంటి కెమికల్ బేస్డ్ డైస్ వాడిన వాళ్ళకి వెంటనే రిజల్ట్స్ వస్తుందని చెప్పారు। నేను ఏ కెమికల్ డైస్ ఇప్పటి వరకు యూజ్ చేయలేదు, కనుక చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుందో। పౌడర్ని మిక్స్ చేసుకున్నాను కదా, ఇలా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే హెయిర్కి అప్లై చేసుకోవాలంట, కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అప్లై చేసుకుంటే మనకి రిజల్ట్ రాదని చెప్పారు, లేట్ చేయకుండా పౌడర్ని మిక్స్ చేసుకున్న వెంటనే హెయిర్కి అప్లై చేసుకోవాలి। హెయిర్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత గంట తర్వాత నేను హెయిర్ని నార్మల్ వాటర్తో షాంపూ లేకుండా క్లీన్ చేసుకున్నాను। ఇదిగోండి, చూడండి, చూసారా నా వైట్ హెయిర్ మొత్తం బ్లాక్ కలర్ హెయిర్లోకి ఎలా చేంజ్ అయిందో, గమనించారా నా వేలికి ఒకదానికి బ్లాక్ కలర్లో ఉంది, నేను ఇండిగో అప్లై చేసుకున్న తర్వాత అది కారుతూ ఉంది, కారినప్పుడు ఇలా చేత్తు క్లీన్ చేసుకున్నప్పుడు వేలికి కొద్దిగా అయ్యింది, అందుకే అది కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది। ఇప్పుడు చూపిస్తున్న క్లిప్ డే 3, ఇండిగో అప్లై చేసుకున్న నెక్స్ట్ డే హెయిర్కి ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయంటున్నారు,
చాలా ఎక్కువ రోజుల వరకు కలరు అలాగే నిలబడుతుంది అని చెప్పారు. అందుకే నేను థర్డ్ డే కూడా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేశాను. చూడండి, నాలా ఇలా వైట్ హెయిర్తో బాధపడుతూ కెమికల్ బేస్డ్ డై వాడలేని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందేమో అని చేశాను. నాకైతే వర్క్ అయిందండి. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు థ్యాంక్స్ టు కలగూరు గంప శ్రీదేవి గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.